हेलो एवरीवन, वेलकम बैक टू माय चैनल। वीडियो लो जीड़ीपप्पु तो रेंडु रकाल स्नैक ऐटम नी चूपिंचबोतुन्नानु। मोदटिगा जीड़ीपप्पु पकोड़ी एला चेसुकोवालो, अच्चम स्वीट शॉप लो लागे क्रिस्पीगा टेस्टीगा एला चेसुकोवालो इप्पुडु ई वीडियो लो चूसेयंडि। मुंदुगा जीड़ीपप्पुलनु ई विधंगा कट चेसुकोनि इला ओक कप्पुलो वाटर वेसुकोनि इंदुलोकि जीड़ीपप्पुलनु याड चेसि ఒక 30 మినిట్స్ వరకు నానబెట్టుకోవాలి। ఇలా చేస్తే జీడిపప్పులు ఫ్రై చేసినప్పుడు చక్కగా ఫ్రై అయి క్రిస్పీగా ఉంటాయి। 30 మినిట్స్ తర్వాత ఈ విధంగా జీడిపప్పులను వాటర్ లేకుండా ఒక ప్లేట్ లోకి వేసుకోవాలి। తర్వాత ఇందులోకి 3 టేబుల్ స్పూన్ల వరకు శనగపిండి యాడ్ చేసుకోవాలి। అలాగే 1 టీ స్పూన్ కారం పొడి, 1/2 టీ స్పూన్ పసుపు। ఇలా పసుపు వేసుకోవడం వల్ల పకోడీకి మంచి కలర్ వస్తుంది। అలాగే 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే 1 టీ స్పూన్ చాట్ మసాలా, 1 టీ స్పూన్ లెమన్ జ్యూస్ని యాడ్ చేసుకోండి। లెమన్ జ్యూస్ వేసుకోవడం వల్ల పకోడీ కాస్త పుల్ల పుల్లగా చాలా బాగుంటుంది। ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ముందుగా మసాలా మొత్తం బాగా పట్టేలాగా జీడిపప్పులని ఈ విధంగా కలుపుకోవాలి। తర్వాత ఇందులోకి కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ పకోడీ లాగా ఈ విధంగా కలుపుకోవాలి। ఈ విధంగా గట్టిగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి। తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఈ విధంగా ఒక కడాయిలో ఆయిల్ ని వేడి చేసుకోవాలి। ఆయిల్ వేడైన తర్వాత స్టవ్ ని లో ఫ్లేమ్ లోకి అడ్జస్ట్ చేసుకొని ఇలా పకోడీని ఒక్కొక్కటిగా ఈ విధంగా చేతితో వేసుకోవాలి। ఒక నిమిషం పాటు ఇవి వేగిన తర్వాత ఇప్పుడు స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లోకి పెట్టుకొని క్రిస్పీగా వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి। ఈ విధంగా క్రిస్పీగా వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే సరే జీడిపప్పు పకోడీ రెడీ అవుతుంది। అచ్చం స్వీట్ షాప్ లో దొరికేలాగే జీడిపప్పు పకోడీని ఈ విధంగా చాలా ఈజీగా టేస్టీగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు। రెండవ స్నాక్ ఐటెం వచ్చేసి క్యాషూనట్ మసాలా ఫ్రై। ఇది చాలా స్పైసీగా చాలా టేస్టీగా ఉంటుంది, చేయడం కూడా చాలా ఈజీ। మరి దీన్ని ఎలా చేసుకోవాలో చూసేద్దామా। ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఇలా ఒక కడాయి పెట్టుకొని ఇందులోకి 2 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకొని నెయ్యి కరిగించుకోవాలి। నెయ్యికి బదులుగా ఆయిల్ అయినా వేసుకోవచ్చు। ఈ విధంగా నెయ్యి కరిగిన తర్వాత 1 కప్పు వరకు జీడిపప్పులను ఇందులోకి యాడ్ చేసుకొని గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి। జీడిపప్పుని మరీ ఎక్కువగా మాడిపోకుండా ఈ విధంగా లైట్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి। తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ కారం పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా, రుచికి సరిపడా ఉప్పును యాడ్ చేసుకోవాలి। అలాగే 1/2 టీ స్పూన్ చాట్ మసాలాను కూడా యాడ్ చేసుకొని ఈ మసాలా మొత్తం బాగా పట్టేలాగా కలుపుకోవాలి। ఈ విధంగా మసాలా మొత్తం బాగా పట్టేలాగా కలుపుకుంటే సరే స్పైసీగా జీడిపప్పు ఫ్రైని ఈ విధంగా తయారు చేసుకోవచ్చు। ఇది స్నాక్ ఐటెంగా చాలా సూపర్గా ఉంటుంది, అలాగే చేయడం కూడా చాలా సింపుల్, 2 మినిట్స్లోనే దీన్ని తయారు చేసుకోవచ్చు। చాలా సింపుల్గా
తక్కువ టైంలో ఈ విధంగా ఈ రెండు రకాల జీడిపప్పు స్నాక్ ఐటెంని తయారు చేసుకొని మీకు ఎలా వచ్చిందో కమెంట్లో షేర్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.